న్యూస్. హైదరాబాద్ కేవ్ పబ్ లో డ్రగ్ పార్టీ కలకలం రేపింది. పార్టీలో 26 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారించారు. డ్రగ్స్ తీసుకున్న 26 మందిని అరెస్ట్ చేశారు రాయదుర్గం పోలీసులు. వీళ్ళందరినీ వైద్య పరీక్షల కోసం 26 మందిని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నారు డీజే గౌరవ్. పబ్ ఓనర్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. డీజే గౌరవ్ తో హైదరాబాద్ లో ప్రముఖుల కాంటాక్ట్స్ పై కూడా విచారణ మొదలైంది. హైదరాబాద్ కేవ్ పబ్ లో జరిగిన పార్టీలో 26 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా రాయదుర్గం పోలీసులు నిర్ధారించారు. 26 మందిని కూడా ఉస్మానియాకు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. కేవ్ పబ్ డ్రగ్స్ కేసుపై తాజా సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. కేవ్ పబ్ లో పార్టీ చేసుకున్నటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం ఇక్కడ నుండి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతం వీరందరినీ కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. మనం చూడొచ్చు ప్రస్తుతం కేవ్ పబ్ లో ఈవెంట్ ఆర్గనైజర్ అయినటువంటి వ్యక్తులతో పాటు, ఆ తర్వాత డీజే ఆర్టిస్ట్ గౌరవ్తో పాటు ఈ మొత్తం డ్రగ్స్ తీసుకున్నటువంటి మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకొని ఇక్కడ నుండి వైద్య పరీక్షల కోసం తరలిస్తున్నారు. వీరంతా కూడా డ్రగ్స్ గాంజాయి, దాదాపు 17 మంది గాంజాయి తీసుకోగా మిగతా వారు మెత్తుతో పాటు కొకాయిన్ లాంటి డ్రగ్స్ని తీసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో ప్రస్తుతం వీరంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ పార్టీ అక్కడ జరిగింది. డీజే గౌరవ్ ఇక్కడ పార్టీ నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదైతే ఈ టెక్నో పార్టీకి సంబంధించినటువంటి వచ్చేటువంటి వ్యక్తులంతా కూడా అక్కడ డ్రగ్స్ తీసుకుంటారన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వీరందరినీ కూడా ఇక్కడ నుండి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దాదాపు 80 డెసిబుల్స్కి మించి సౌండ్ అక్కడ ప్లే చేశారు. ఇదంతా కూడా అక్కడ టెక్నో పార్టీ జరిగేటువంటి క్రమంలో గౌరవ్ ఇదంతా కూడా ఈ హోస్ట్ చేస్తుంటాడు. సో ఈయన పార్టీకి అటెండ్ అయ్యేందుకే వీరు అక్కడ డ్రగ్స్ తీసుకునేందుకు వచ్చారన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా గౌరవ్కి ఉన్నటువంటి కాంటాక్ట్స్ పైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం తీసుకున్నారు, ఎవరెవరు వెళ్ళారు మీరు పార్టీకి? పార్టీకి రావడం తప్పు అయిపోయింది. ఏంటండి? ఏట్లేదు, నేను తాగింది బాంగు. ఓకే, దానికి ఇంత చేస్తున్నారు? బాంగు తాగారా? మరి పోలీసులు గాంజాయి తీసుకున్నారని చెప్తున్నారు కదా. అది చాక్లెట్ లాగా ఉంటుంది కదా, నాకు తెలియదు అది. నేనేదో మా డాడీ చనిపోయిన పైలో నేనున్నాను. ఓకే, లైట్. ఓకే, మీరు బాంగు తీసుకున్నారా గాంజాయి తీసుకున్నారా? గాంజాయి కాదండి. మరి పాజిటివ్ ఎలా వచ్చింది మీకు? పాజిటివ్ ఎలా వచ్చిందని నేనేం చెప్తాను. మీకు యూరిన్ శాంపుల్స్ లో పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు కదా పోలీసులు? తెలియదు. ఓకే, ఇది మనం చూడొచ్చు. అక్కడ కేవలం తను బాంగ్ తీసుకున్నాను, గాంజాయి సేవించలేదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ పోలీసులు ఈ డ్రగ్ డిటెక్టివ్ కిట్ ద్వారా వీరు పాజిటివ్ అని తేలినటువంటి నేపథ్యంలోనే మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరందరినీ కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా గౌరవ్ ఇటువంటి టెక్నో పార్టీస్ని రెగ్యులర్గా నిర్వహిస్తుంటాడు కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఏంది, ఆయన గోవా నుండి వచ్చి ఇక్కడ డ్రగ్స్ చాలా మందికి ఇస్తున్నాడు అన్నటువంటి సమాచారం కూడా ప్రస్తుతం పోలీసులకు అందుతుంది. కాబట్టి హైదరాబాద్గా ఉన్నటువంటి హైదరాబాద్ బేస్డ్గా ఆయనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ పైన కూడా వెరిఫై చేస్తున్నారు. రెగ్యులర్గా ఆయన వీకెండ్స్లో ఈ తరహా పార్టీస్ని హోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు ఎంతమంది ఈయన పార్టీకి అటెండ్ అయ్యారన్నటువంటి విషయాన్ని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈయన హైదరాబాద్లో ఉన్నటువంటి లింక్స్ పైన కూడా ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కెమెరామెన్ హరితో రంజిత్, టీవీ 9 రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుండి.